త్రిశక్తి స్వరూపిణిగా దర్శనమిచ్చిన కోట సత్యమ్మ అమ్మవారు తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కోట సత్యమ్మ అమ్మవారు శ్రావణవాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని త్రిశక్తి స్వరూపిణిగా దర్శనమిచ్చారు. ఆ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండి క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో కోట సత్యమ్మ అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిగా దర్శనమిచ్చి భక్తులను తరింపజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి నిత్యాన్నదాన పథకమును ద్వారా విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు చండీ హోమం నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రామసుబ్బారాయ శాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనిడి వెంకటకృష్ణ, శ్రీమతి యార్ల వీరరాఘవులు, కాగిత నాగదేవి, రేలంగి వెంకటలక్ష్మి, ఉర్ల వెంకటలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 19వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి అమ్మవారి దేవస్థానం నందు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు, భక్తులు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని తీసుకురావాల్సిందిగా కోరిన ఆలయ నిర్వహణాధికారి బల్ల నీలకంఠం తెలియజేశారు. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. హరిర్భ్యో నమః. హరిః ఓం. రింగారాధన గర్భితానందజగాం సోం క్లీం కళాం బిభ్రతిం సువర్ణాంబరధారిణీ వర్షదానోతాం త్రోత్రోజ్వలం వందే పుస్తకమాజమంగుషతరం దగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీగుణజాంబికాదేవీ నమః. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కోటసత్తమ్మవారి దేవాలయంలో నేను ప్రధానర్చుడిగా పనిచేయున్నాను. నా పేరు శివకోటి వెంకట కామేశ్వర అప్పారావు శర్మ. ఈ అమ్మవారికి శ్రావణమాస ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది 2వ వారం శుక్రవారం కనుక వరలక్ష్మీ శుక్రవారంగా చెప్పబడుతుంది. కానీ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థపదా సేకరించవలనని కోరుతున్నాము. అలాగే ఈ అమ్మవారికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపంగానే విరాజిల్లుతుంది అమ్మవారు. దీనికి ఆధారంగా ఏంటంటే శంకుచక్రాలు ఉండటం చేత వైష్ణవంశంలో లక్ష్మీదేవిగా కనపడుతుంది. అదే వరలక్ష్మి అన్నమాట. సోలమత్యుడికి భారతీయంశగా కనపడుతుంది. లోపల అమ్మవారికి యజ్ఞోపేతం ఉంది. యజ్ఞోపేతం అంటే గాయత్రి అంశంలో సరస్వతీదేవిగా కనపడుతుంది. ఈ 3 శక్తులు కూడా ఈ అమ్మవారి దగ్గర ఉండటం వల్ల ఈ